రాజకీయం కాకమీద ఉన్న వేళ ఇప్పుడు మరో వివాదం చోటు చేసుకుంది. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పీవీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. Special status is something that I'm not going to comment upon. It's a boring subject, frankly, for everybody here. All my colleagues have spoken on it several times. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ప్రత్యేక హోదాపై చేసిన ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు పీవీపీ విముఖత చూపారు. అంతేకాకుండా అదొక బోరింగ్ సబ్జెక్ట్ అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్పెషల్ స్టేటస్ ఇస్ సంథింగ్ దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ అపాన్ ఇట్స్ అ బోరింగ్ సబ్జెక్ట్ ఫ్రాంక్లీ ఫర్ ఎవరీబడీ హియర్ ఆల్ మై కాలీగ్స్ హావ్ స్పోకెన్ ఆన్ ఇట్ సెవెరల్ టైమ్స్. విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రత్యేక హోదా ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని, ఈ విషయమై తాను వ్యాఖ్యానించబోనని పీవీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారాయి. పీవీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి విశ్వాసం కానీ గౌరవం కానీ లేవనేందుకు పీవీపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల విషయంలో వస్తున్న విమర్శలపై పీవీపీ ఫోన్ లైన్లో ఏబిఎన్తో మాట్లాడారు. తాను ఆ కామెంట్లు చేయడానికి ముందు వెనక చెప్పిన మాటలు ఎడిట్ చేసి కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు పీవీపీ. హోదా విషయంలో చిత్తశుద్ధితో ఉన్న పార్టీ వైసీపీ ఒకటేనన్నారు. వరప్రసాద్ గారు, మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మీకు వైఎస్ఆర్సీపీకి స్పెషల్ స్టేటస్ కు సంబంధించి ఎంత కమిట్మెంట్ ఉందో అర్థమవుతుంది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు? నేను పొద్దున మీటింగ్ అటెండ్ అయ్యానండి. ప్రత్యేక హోదాకు సంబంధించి అది బోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పి మీ వ్యాఖ్యలు లేదండి. నేను మీరు అశ్వద్ధామ హత కుంజరహ అని ఆ స్పీక్ లో ముందు తర్వాత వినకుండా ఒక వర్డ్ ఎందుకు వాడామంటే, ఆధారం సిఐఏ ఈవెంట్ జరిగింది ఒక ఎకనామిక్ పాలసీ మీద. అంతకు ముందు మాట్లాడిన లీడరు తెలుగుదేశం గారి గురించి, ఎకనామిక్ పాలసీ గురించి, ప్రోగ్రెస్ డెవలప్మెంట్ మాట్లాడకుండా స్పెషల్ స్టేటస్ గురించి చెప్తేనే నేను ముందు ఏం చెప్పానంటే, నా డిస్కషన్ నేను మాట్లాడిన స్పీచ్ మొదలు స్టార్ట్ అయింది ఒకటే, ఈ స్టేజ్ మీద ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కల్లా 2014 నుంచి ఇవాళ వరకు ఐ యూజ్ ద స్పెసిఫిక్ వర్డ్ కన్సిస్టెంట్ అండ్ కమిటెడ్ టు స్పెషల్ స్టేటస్ వాజ్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ. మీరు ఫుటేజ్ పెట్టి చూడండి, ఫుటేజ్ తీసుకుంటారు, రివ్యూ చేసి చూపించండి, అది మొత్తం చూపించండి. అది ద ఓన్లీ పొలిటికల్ పార్టీ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్ విచ్ హెస్ గోట్ ఎ కన్సిస్టెంట్ అండ్ కమిట్మెంట్ టు స్పెషల్ స్టేటస్ ఇన్ వైఎస్ఆర్సీపీ. హోదా విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేదు అనడానికి పీవీపీ మాటలు నిదర్శనమంటున్నారు ఎంపీ కేశినేని నాని. హోదా విషయంలో ఏ రోజు వైసీపీ నిజాయితీగా పోరాడలేదని అన్నారు. పారడైజ్ పేపర్లో పీవీపీ అంతర్జాతీయ స్థాయిలో మోసం ఎలా చేశారో వివరించారని, ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ మీద ఉన్నారన్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్టు జగన్ డబ్బును హవాలా చేసింది పీవీపీనేనని ఆరోపించారు. నాదర్ భూముల కుంభకోణంలో పీవీపీ ప్రధాన సూత్రధారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జగన్తో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తిని బెజవాడ ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు జగన్ డబ్బును హవాలా చేసి ఈడీ కేసులో ఇరుక్కున్న పీవీపీకి కూడా ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని నాని పిలుపునిచ్చారు. నాదర్గుల భూముల కేసులో అసలు ఒక ఊరు ఊరు మొత్తం దొంగ డాక్యుమెంట్ సృష్టించి 650 ఎకరాలు నాదర్గుల ఊరు మొత్తం నాదని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించి దాన్ని తీసుకెళ్లి డాట్స్ బ్యాంక్లో పెట్టి 1200 కోట్లు రుణం తీసుకొచ్చి ఆ బ్యాంకు మోసం చేసినటువంటి వ్యక్తితో ఇంకా కేసులు నడుస్తున్నాయి. అట్లాగే సెబీ పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ చేశాడు, ఇతను పబ్లిక్ని చీట్ చేశాడని చెప్పి 30 కోట్ల రూపాయలు సెబీ ఫైన్ వేస్తే ఇతను సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ని విత్డ్రా చేసి ఇతని అప్పీల్ డిస్మిస్ చేసింది. ఇంకా 30 కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేశాడు, షేర్ హోల్డర్స్ మోసం చేశాడు అని చెప్పి ఆ కేసు ఇంకా ఆ డబ్బులు ఇంకా కట్టాలి. మొత్తం మీద పీవీపీ హోదాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వైసీపీ నేతలు తల్లు పట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లో పడేస్తాయని ఆందోళన చెందుతున్నారు.